మేరకు బులెటిన్. న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం గురువారం సాయంత్రం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు 90% నిధులను కేంద్రం సమకూరుస్తుంది. నిర్దిష్ట కాలంలోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. తప్పించుకునేందుకు వారంతా ఒక షెడ్ చేసి చేరారు. ఉక్కపోత నుంచి ఉపశమనం కలుగుతుందని వారంతా మాట్లాడుకుంటూ ఉండగానే ఈదురు గాలులు ఒక్కసారిగా షెడ్ కూలిపోయాయి. ఏం జరిగిందో తెలుసుకునే లేకపోయి ముగ్గురు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం సాయంత్రం విజయనగరం సీతానగరం మండలం రంగంపేటలో జరిగిన ఈ సంఘటన గ్రామంలో విషాదం నింపింది. ఈ సంఘటనలో గ్రామానికి చెందిన యామలపల్లి కామినాయుడు యాల సింహాచలం పదమావలస ప్రసాదులు అక్కడికక్కడే మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన యాల భవాని మక్కువ మండలం ఎం వెంకటేశం మక్కువ మండలం ఏ వెంకంపేట గ్రామానికి చెందిన పారాది హరిప్రసాద్ మంగమ్మ గౌతమ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరితో పాటు రంగంపేట గ్రామానికి చెందిన మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. గ్రామ సమీపంలో సంఘటన జరగడంతో గ్రామస్తులంతా ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాతులను వెలికితీశారు. తీవ్రంగా గాయపడ్డ వారిని బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీతానగరం పోలీసులు రెవెన్యూ శాఖ అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. రంగంపేట గ్రామానికి చెందిన రైతు పట్టు పరిశ్రమ శాఖ అందించిన రాయితీతో పట్టు పురుగుల పెంపకానికి 6 ఏళ్ల కిందట ఈ షెడ్ నిర్మించారు. రంగం చెరువు పక్కన పొలంలో అందుబాటులో ఉండటంతో ఎండా వానలకు గ్రామస్తులు ఆశ్రయం పొందేవారు. కోట సీతారాంపురం మార్గాన్ని ఆనుకొని ఉండటంతో షెడ్డులో ప్రయాణికులు వేచి ఉండేవారు. గాలి వాన నుంచి రక్షణ పొందేందుకు షెడ్డులోకి చేరుకున్న వారు మృత్యువాత పడ్డారు. సంఘటనలో మృతి చెందిన సింహాచలం భార్య భవానికి తీవ్రంగా గాయపడింది. మక్కువ మండలం ఏ వెంగంపేటకు చెందిన పారాది హరిప్రసాద్ మంగమ్మ గౌతమ్లు కోట సీతాపురంలో జరిగిన రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తూ ఈ షెడ్యూల్లోకి వచ్చారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. రాయలసీమ ప్రజలు తనను ఆడబిడ్డగా ఆదరిస్తున్నారని బీజేపీ లోక్సభ అభ్యర్థి పురంధేశ్వరి అన్నారు. రాయలసీమ ప్రాజెక్టులకు నికర జలాలు సాధిస్తామని తెలిపారు. అంతేకాక ముస్లింల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఆమె చెప్పారు. మన ప్రాంతంలో ఇవన్నీ కూడా కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ చాలా ఉంది. వీటన్నింటినీ అధిగమించి ఏమిటంటే ప్రాజెక్ట్స్ ఇప్పుడు పోలవరం ఏదైతే ఉందో బిల్లు చూసినట్లయితే మీకు తెలుసు 134 గ్రామాలు ఏవైతే ముంపు గురైతే అవి మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. నిజంగా చూడాలంటే అక్కడ ముంపుకి గురయ్యి డిస్ప్లేస్ అయ్యేటువంటి తెగల వారు ఎవరైతే ఉన్నారో వారికి పునరావాసం కల్పించవలసినటువంటి అవసరం ఉంది. కనుకనే మేము బిల్లు పాస్ చేయకముందే మేము చెప్పాను కాదు, మీరు ఖమ్మం భద్రాచలం రెవెన్యూ డివిజన్ ఏదైతే ఉందో అది మొత్తం ఏదైతే 1956కి ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఒక భాగంగా ఉంది అది మాకు ఇచ్చేసేయండి. అది కేసీఆర్ గారు కూడా చెప్పారు స్వయంగా 1956కి ముందు ఉన్నటువంటి తెలంగాణ మాకు ఇచ్చేయండి అని వారు కూడా అనేక సందర్భాల్లో చెప్పినటువంటి నేపథ్యంలో ఇది ఇటు కలిపినట్లయితే మేము పోలవరం త్వరితగతిన నిర్మించుకోవడానికి ఇక్కడ సాగునీరు త్రాగునీరు అందించుకునేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి రాయలసీమకి త్రాగునీరు తీసుకురావాలి అంటే 80 TMC అంటే గోదావరి నుండి వృధాగా సముద్రంలోకి పోయేటువంటి నీటిని ఆపుకుని అక్కడ నుండి 80 TMC నీటిని కృష్ణా నదికి మళ్ళిస్తే అది మన రాయలసీమకి త్రాగునీరుగా తీసుకొచ్చేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అదేవిధంగా గాలేరు నగరి హంద్రి నీవ తెలుగు గంగ ఇవన్నీ కూడా నిర్మించుకోవాలి. ఇంట్రెస్టింగ్లీ ఏంటంటే ఈ మూడు ప్రాజెక్టులు ఈ మూడు నాలుగు
రాజస్థాన్లోని జోధపూర్ నుంచి పాలి అనే ప్రాంతానికి వెళ్లే మార్గంలో ఓ టెంపుల్ ఉంది. అది దేవుడి ఆలయం అనుకుంటే తప్పులు కాలు వేసినట్టు. అక్కడ ఓ అరుగు మీద ఉన్న టూ వీలర్ ఎస్పీ బుల్లెట్ బైక్ ని భక్తులు పూజిస్తూ ఉంటారు. అగరత్తులు వెలిగించి పూలమాలలు వేస్తూ ఉంటారు. జోధపూర్కి 40 కిలోమీటర్ల దూరంలోని బంతాయి గ్రామంలో ఈ బైక్ ఆలయం ఉంది. ఈ గ్రామస్తులు గ్రామం ద్వారా వెళ్లేవారు తప్పనిసరిగా దీనిని సందర్శిస్తూ ఉంటారు. ఈ బుల్లెట్ బైక్ కి అతీత శక్తులు ఉన్నాయని వాళ్ళ నమ్మకం. ఇందుకు ఓ ఫ్లాష్ బ్యాక్ కూడా చెబుతుంటారు. కొన్నేళ్ల క్రితం బందాయి అనే యువకుడు ఈ వాహనంపై వెళ్తూ యాక్సిడెంట్ కు గురై మరణించాడట. అటుగా వెళ్లే ఇతర వాహనాల వారిని అతని ఆత్మ యాక్సిడెంట్స్ కు గురి కాకుండా రక్షిస్తూ ఉంటుందట. రోడ్డు ప్రమాదంలో బందాయి మరణించాక ఓ పోలీసు దీనిని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లాడని, అయితే మరుసటి రోజే అది తిరిగి యథాస్థానానికి చేరుకుందని, అలాగే ఓ అధికారి దీనిని తనతో పంజాబ్కు తీసుకుపోగా మళ్ళీ ఇలాగే జరిగిందని వాళ్ళు అంటున్నారు. దీంతో ఈ బైక్కి అతీత శక్తులు ఉన్నాయని నమ్ముతూ దానికి పూజలు గట్రా చేస్తున్నారు. హేతువాదులు ఎవరైనా ఆ గ్రామానికి వెళ్ళి దీనిపై రీసెర్చ్ చేయొచ్చు. పేరొందిన ఫాల్కన్ ఫండ్స్ హైదరాబాద్ లో చర్లపల్లి పారిశ్రామిక వాడలో ఈ రోజు ప్రారంభించింది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు నగరంలో బిజినెస్ సెంటర్ ప్రారంభించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా ఫాల్కన్ షాప్ నడుచుకుని పంపు సెట్ల నుంచి ఆదరణ లభించిందని, పంప్ సెట్లతో పాటు పీవీసీ పైప్ కేబుల్స్ ఉత్పత్తులను ప్రారంభించిందని అన్నారు. వినియోగదారుల ఆదరణతో మరిన్ని నాణ్యమైన ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ సీఎండీ ధీరజ్ లాల్ తెలిపారు. కార్యక్రమంలో బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సినీ నటుడు రఘునాథ్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధీరజ్ సమావేశం for AP, and we heartily welcome our CMD sir Dheeraj bhai, who has made a whole market of AP. This is pump kaadu paatala ganga for cable and pipe. एडवेंचर ने गाइडेंस दिया है. इधर साथ साथ हमें एक मॉडर्न फैक्ट्री में फाल्कन पंप जहां बनता है मेन्यू राजकोट में गुजरात में, ऐसा ही एक टेस्टिंग एंड सर्विस सेंटर का भी इनोग्रेशन किया है. इसकी वजह से स्पॉट सही टेक्निकली हर एक कस्टमर को एपी में स्पॉट सर्विस मिलेगी. और अपनी फाल्कन हाईटेक एनर्जी एफिशिएंट प्रोडक्ट है. इसका आज इंडिया में सबसे हमारा आंध्र प्रदेश स्टेट में सबसे बिगेस्ट सेल हुआ है. मंची क्वालिटी सर्विस इवड़े का फास्ट डिस्पैच फास्ट सर्विस फास्ट क्वालिटी अंत बेस्ट क्वालिटी प्रोडक्ट इव जरूर. फाल्कन पंप सेट्स ऑलरेडी 1995 నుండి इंडियन पंप इंडस्ट्री स्टार्ट बेस्ट प्रोडक्ट नेशनल अवार्ड गेलुचुकुन्नाई. ఇటువంటి ప్రోడక్ట్ ని మనం ఏపీలో మంచి నేమ్ తేవడానికి మా వద్ద మేము కృషి చేశాం. రక్తమోడుతున్న హైదరాబాద్ రహదారులు, ఔటర్ రింగ్ రోడ్డులో కారును ఢీకొన్న మరో కారు. మరికొద్ది రోజుల్లో పెళ్లి, ఇంతలోనే అనంత లోకాలకు. స్వాతి మృతిపై కుటుంబ సభ్యుల ఆవేదన. అమ్మ ఆశయాలను గెలిపించండి, ఆలగడ్డలో శోభ కూతురి ప్రచారం. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్, త్వరలోనే ప్రాజెక్ట్ పూర్తి. ఇవి ఇప్పటివరకు
చూస్తూనే ఉండండి ఎస్కే ప్రతి మూట విలువైంది ప్రతి దృశ్యం ఉంటుంది.